Hi friends, welcome to Pratyusha's Kitchen and Vlogs. Ivalti recipe cabbage tomato kura. Ekkuva masalalu use cheyakunda chala simple ga chala tasty ga untundi. Chapati, roti, pulka alagi rice loki ee cabbage tomato curry chala baaguntundi. Ela tayar cheyalo chuddam. ముందుగా మీకు ఎంత కర్రీ కావాలో అంత క్యాబేజ్ తీసుకోండి. నేను 300 గ్రాముల క్యాబేజ్ తీసుకుంటున్నాను. ఈ క్యాబేజ్ ని సన్నగా కట్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న క్యాబేజ్ ని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన క్యాబేజ్ లో 2 పెద్ద సైజు టొమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇందులోని 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ salt వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించండి. మనం వాటర్ యూస్ చేయడం లేదండి. క్యాబేజ్ లోని వాటర్, టొమాటో లోని వాటర్ తోని ఈ కూర అంతా కుక్ అవుతుంది. ఇలా కూర అంతా ఉడికి ఆయిల్ పైకి వచ్చాక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా సింపుల్ గా క్యాబేజ్ టొమాటో కర్రీ రెడీ అయ్యింది. ఎక్కువ మసాలా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.